హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మెడిసిన్ రివ్యూ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరొక పాపులర్, చాలా ఎక్కువగా చాలా కామన్ గా యూస్ అయ్యేటువంటి బర్నల్ క్రీమ్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్, ఫుల్ రివ్యూ చేద్దాం. అంటే ఏ సమస్యల్ని తొలగించడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాము, దీని డోస్ ఏంటి, దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి అనే విషయం గురించి మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్, ఫుల్ రివ్యూ చేద్దాం. ఫ్రెండ్స్, మనం డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరికి చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్, మెడిసిన్కి సంబంధించి, స్కిన్ కేర్కి సంబంధించి నేను పెట్టే వీడియోస్ని మిస్ కాకుండా చూడడం కోసం. ఫ్రెండ్స్, ఇంకా మనం మెయిన్ డిస్కషన్ స్టార్ట్ చేద్దామండి. ముఖ్యంగా సర్వసాధారణంగా ఈ బర్నల్ క్రీమ్ యొక్క యూస్ వచ్చేసి, ఉపయోగం వచ్చేసి కాలిన గాయాల కోసం, అలాగే కాలిన గాయాల వల్ల వచ్చేటువంటి బొబ్బల కోసం, అలాగే ఏమైనా తెగిపోవడం వల్ల, ఉదాహరణకు మనం ఏమైనా వెజిటేబుల్ కోస్తున్నప్పుడు ఏమన్నా మన స్కిన్ తెగినా కూడా, అలాగే చర్మం ఏమన్నా పగుళ్ళు వచ్చినా కూడా, లేక ఇతర కారణాల వల్ల ఏమన్నా మన స్కిన్ డ్యామేజ్ అయినా కూడా, మనకు గాయాలైనా కూడా ఈ క్రీమ్ యూజ్ చేయడం వరకు చాలా ఈ క్రీమ్ యూజ్ చేయడం ద్వారా చాలా వరకు ఆ సమస్యలను తొలగించవచ్చు ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పుకోవాలంటే కాలిన గాయాలకు, అలాగే కాలిన గాయాల వల్ల వచ్చినటువంటి బొబ్బల కోసం, అలాగే కాలడం వల్ల వచ్చేటువంటి మంట ఏదైతే ఉందో బర్నింగ్ దానికోసము, అలాగే ఏమైనా తెగిన గాయాలున్నా కూడా, అలాగే ఏమన్నా చిన్న 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 దెబ్బలు తగ్గడం వల్ల, ఏమైనా మన స్కిన్ డ్యామేజ్ అయినా కూడా ఈ బర్నల్ క్రీమ్ చాలా సూపర్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా దీని డోస్ గురించి మనం మాట్లాడుకుంటే, దీన్ని ఉదయం రాత్రి యూజ్ చేయొచ్చండి, రోజు 2 సార్లు యూజ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేసే విధానం ఏంటంటే, మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే మీకు కాలిపోయిందో అక్కడ దీన్ని బాగా పూయాలండి. పూసిన తర్వాత దాన్ని అలాగే ఓపెన్గా వదిలేయాలండి, మళ్ళీ దాని మీద కట్టు కట్టడం కానీ డ్రెస్సింగ్ కానీ చేయకూడదండి ఫ్రెండ్స్. ఇంకా దీని సైడ్ ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే, అసలు దీని సైడ్ ఎఫెక్ట్ అయితే ఇంతవరకు చాలా తక్కువగా చూసా, సైడ్ ఎఫెక్ట్ లేవండి. ఒకవేళ ఉంటే చాలా రేయర్గా, మీరు ఎక్కడైతే దీన్ని పూస్తారో అక్కడ బర్నింగ్ అంటే మంటగా ఉండడము, లేక అక్కడ ఉన్న స్కిన్ కుళ్ళిపోవడము, లేక అక్కడ రెడ్నెస్ రావడము, అక్కడ ఇచ్చింగ్ ఉండడం, అటువంటి సైడ్ ఎఫెక్ట్ అంటే ఉంటాయండి, చాలా రేయర్గా అసలు ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇది 45 రూపీస్ అండి. దీన్ని తయారు చేసిన కంపెనీ వచ్చేసి డాక్టర్ మోర్ఫిన్ కంపెనీ తయారు చేసిందండి, ఫార్మా కంపెనీ. ఇంకా ఇందులో యూజ్ చేసిన మెడిసిన్ వచ్చేసి అమినాక్రైన్ హైడ్రోక్లోరైడ్ యూజ్ చేశారండి. ఇది ఒక యాంటీబయాటిక్ అండి, ముఖ్యంగా ఇది బ్యాక్టీరియా గ్రోత్ ను, బ్యాక్టీరియా యొక్క అభివృద్ధిని ఇది స్టాప్ చేస్తుందండి. ఇంకా దీనిలో యూజ్ చేసిన ఇంకొక మెడిసిన్ వచ్చేసి సెటిరమైడ్ యూజ్ చేశారండి, ఇది కూడా యాంటీసెప్టిక్ మెడిసిన్ లా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.